చేయలేదు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ప్రార్థిస్తూ దీపాన్ని వెలిగించి దీపానికి పసుపు కుంకుమ అక్షితలు పువ్వులు ఉంచి బెల్లము గాని పళ్ళు గాని నైవేద్యం ఉంచి ఇష్టమైన దేవుణ్ణి గాని దేవతను గాని తలుస్తూ కోరిక కోరిన ఫలితం దక్కుతుంది. దైవం ఎదుట దీపాన్ని ఎలా పెడితే అలా వెలిగించరాదు. అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. దైవం ఎదుట దీపాన్ని నేలపై పెట్టి వెలిగించరాదు. దీపం కింద అరటి ఆకు లేదా తమలపాకు లేదా పళ్ళెం ఉంచాలి, లేదా కింద శుభ్రంగా తుడిచి ముక్కు వేసి దానిపై దీపం పెట్టవచ్చు. దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి లేదా నల్ల నువ్వుల నూనె వాడాలి. గేదె నెయ్యితో దీపారాధన చేయరాదు. పూజ అయిన తరువాత కొన్ని పరిస్థితుల్లో దీపం వెలుగుతుండగా ఇంటికి తాళం వేసి వెళ్ళవలసి వస్తే, ముఖ్యంగా వేసవి కాలంలో దీపంలోని వెలుగుతున్న ఒత్తిని నూనెలోకి జార్చండి, లేదా వెలుగుతున్న ఒత్తిపై నూనె వేయండి. దీపాన్ని నోటితో ఊదరాదు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.